హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ ఫర్ లక్ష్మీస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక కొట్టినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు చేరుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి దొండకాయ ఫ్రై నా స్టైల్లో చూపించేస్తానండి. కొంచెం ఇది చాలా సింపుల్గా ఉంటుంది, నేను పెద్ద పెద్దగా ఎక్కువ ఏం వాడను. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి పోప్కి కొంతమంది కొన్ని వేసుకుంటారు ఎక్కువగా. నేను ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసాను. ఆ తర్వాత చిన్నులపాయలు నల్లగొట్టు వేసాను. పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఫ్రై కానిచ్చాను. ఫస్టే ఉప్పు పసుపు వేస్తాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే ఈ ఆనియన్స్ ఇట్లాంటివి ఏదైనా సరే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఉప్పు వేయడం వల్ల వాటర్ క్వాంటిటీ బయటకు వచ్చి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఉప్పు అట్లా వేసేస్తాను. తర్వాత దొండకాయలు వేసాను. కర్రీ మొత్తానికి సరిపడ ఉప్పు వేసి కలిపేస్తాను. ఫస్ట్ కొంచెం వేసాను, ఎందుకంటే మరీ అది ఉప్పు కష్టం అయిపోకూడదు కదా, అందుకని దొండకాయలు వేసాక మొత్తానికి సరిపడ వేసాను. ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటుంది, అందులో మూత పెట్టి ఫ్రై అయిపోతుంది. చూస్తా ఇలా చూసేసారా, ఇప్పుడు చాలా వరకు ఫ్రై అయిపోయింది. కొంచెంసేపు ఫ్రై కనుక మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో ఫ్రై చేసేసాను. అయిపోయింది ఫ్రై, మనది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారము, ఆ స్పూన్ చిన్నదే, అది ఇప్పుడు దగ్గర కెమెరాకు ఉండేసరికి పెద్దగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు మంట తక్కువగానే ఉన్నాయి, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి వేస్తుంది. కొంచెం కర్రీ మసాలా వేసాను, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసాను. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.